యుద్ధము విస్తరించడానికి మూలము. మనము యుద్ధము చేస్తూనే ఉంటాము. కొంతమంది అనుకు నేనే యుద్ధం చేయండి అంటే, నువ్వు ఉదయం లేచిందని నుంచి యుద్ధం చేస్తూనే ఉంటావు, నీకు తెలుసో లేదు. స్నానం కొంతమందికి ఒక పెద్ద యుద్ధము, బ్రష్ పెద్ద యుద్ధము, బట్టలు వేసుకోవడం పెద్ద యుద్ధము. అలాగే మనం యుద్ధాలు చేస్తూనే ఉంటాము. ఇంకొకరితో మన శత్రువులు ఎదురు పడితే అదొక పెద్ద యుద్ధం. వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళటం ఒక యుద్ధము. మనకి అవకాశాలు మనం చేరదీసుకోవడం అదొక పెద్ద యుద్ధము. మనము పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు యుద్ధాలు చేస్తూనే ఉంటాము. అందుకే యుద్ధాలు చేయడానికి అలవాటు పడాలి. మనం యుద్ధాలు చేయడానికి అలవాటు పడాలి. కానీ మన యొక్క యుద్ధము ఎలాగ చేస్తామంటే, బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తా ఉంది. మన యొక్క యుద్ధోపకరణాలు అంటే మన యొక్క యుద్ధం చేసేటువంటి ఆయుధాలు శరీర సంబంధమైనటువంటివి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి. దేవుడి యొక్క ఆయుధాలతో మనం యుద్ధం చేస్తాం, నరుడు వాడేటువంటి ఆయుధాలతో కాదు. యుద్ధం అంటే చాలామంది వార్స్ అనుకోవద్దు, కానీ నీ యొక్క జీవిత యుద్ధం, నీ యొక్క భవిష్యత్తు కొరకు నువ్వు యుద్ధం చేస్తూనే ఉంటావు. నీవు సమయంతో యుద్ధం చేస్తూ ఉంటావు, నీవు నీ యొక్క భావాలతో యుద్ధం చేస్తూ ఉంటావు, నీవు నువ్వు చూసేదాంతో యుద్ధం చేస్తూ ఉంటావు, ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే ఉంటావు. నీవు ఇక్కడ కూర్చోడానికి యుద్ధం చేసి వచ్చావు, నీ యొక్క నిద్ర మానుకొని యుద్ధం చేసి వచ్చావు. మనము ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే ఉంటాం. ఎవ్రీ సెకండ్ వి ఫైట్ ఎ బ్యాటిల్. యు నో వాట్, వి ఫైట్ ఎ బ్యాటిల్ విత్ గాడ్స్ వెపన్స్. With God's weapons, దేవుని యొక్క యుద్ధోపకరణాలతో యుద్ధం చేస్తూ ఉంటావు. నీవు నీ యొక్క స్వంత శక్తితో యుద్ధం చేస్తే ఓడిపోతావు. అందుకే దేవుని యొక్క ఆయుధాలతో యుద్ధం చేస్తావు. శత్రువుని ఎప్పుడు కూడా ఆయుధాలు ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే శత్రువుగానే ఆయుధం ఎంచాడనుకో, నువ్వు ఓడిపోతావు. అందుకే నువ్వే ఎంచాలని చెప్తాను ఆ యొక్క ఆయుధాన్ని. నువ్వు ఆ యొక్క ఆయుధాన్ని ఎంచాలి. ఎలా ఇస్తావు అంటే, దేవుడి పైన భారం వేసి. దేవుడే నీ యొక్క యుద్ధాన్ని గెలిచేవాడు. నీవు యుద్ధాన్ని గెలవు, దేవుడు నీ తరపున యుద్ధం ఎప్పుడు చేస్తాడంటే, నీవు దేవా నేను నీకు సరెండర్ అయిపోయానని చెప్పినప్పుడు. ప్రతి యుద్ధము ఒక అవకాశము. అంటే నీ అవకాశం రోజుకి ఎన్నిసార్లు వస్తుందో ఆలోచించు. నీవు అయితే ముందుకు అడుగు వేయచ్చు, లేదా వెనక్కి అడుగేయచ్చు. ముందుకు అడిగేస్తే గెలుస్తావు, వెనక్కి అడిగేస్తే అవకాశాన్ని ధృవీకరిస్తావు. విస్తరించాలన్నా నీకు ఏం చేయాలి? నీవు నీ స్వంత శరీరంతో యుద్ధం చేస్తావు, నీవు నీ సన్నిహితులతో యుద్ధం చేస్తావు, నీవు నీ యొక్క స్వంత బుద్ధితో ఆలోచనలతో యుద్ధం చేస్తావు. యుద్ధం ఎంత ప్రాముఖ్యం అంటే, యుద్ధం లేకపోతే భవిష్యత్తు లేదు. కొంతమంది ఎందుకు అదే పరిస్థితులు ఉండిపోతారంటే, వాళ్ళకి అలాగే ఇష్టం. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, ఎదిగే వారి గురించి మాట్లాడుతున్నాను. ప్రవేశము అవకాశానికి మూలము. అంటే మనం ఎక్కడికైనా ప్రవేశించినట్లయితే మనకి అవకాశం దొరికేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉదాహరణకి, మనం ఒక గది నుంచి ఇంకో గదిలోకి వెళ్ళామనుకో, ఆ గదిలో ఉన్నటువంటి వస్తువులు వేరేగా ఉంటాయి, మనకి అక్కడ దొరికేటువంటి అవకాశాలు వేరేగా ఉంటాయి. మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు వేరేగా ఉంటాయి. అలాగే నీవు ఒక పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితిలోకి వెళ్ళామంటే అక్కడ అవకాశాలు వేరేగా ఉంటాయి. కాబట్టి అవకాశాలు నీకు కావాలంటే ప్రవేశం నీకు కావాలి. అందుకే ఒకవేళ నేను ఎవరిని ఆహ్వానించారనుకో, దానికి నీవు వెళ్ళావంటే ఆ యొక్క ఆహ్వానమే నీకు ఒక మూలం అవుతుంది. దేనికి? ప్రవేశానికి. ప్రవేశం వస్తే ఏమవుతుంది? ప్రవేశించినట్లయితే నీవు కొన్ని నూతన ఆలోచనలు రావచ్చు, నూతన అవకాశాలు రావచ్చు. ఆ యొక్క నూతన ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లయితే నూతన అవకాశాలు రావచ్చు, కొత్త మనుషుల్ని కలవచ్చు. కాబట్టి ఒక నూతన ప్రాంతంలోకి ప్రవేశం అనేది ఒక పెద్ద అవకాశం. మీరు కానీ ఒకవేళ అదే పరిస్థితులు ఉండిపోయినట్లయితే, ఒక గదిలోనే బంధింపబడినట్లయితే, మీరు ఇంకొక గదిలోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి నూతన అవకాశాలు వస్తాయి. మీరు ఒకవేళ ఒకే స్థితిగతిలో మీరు బంధింపబడినట్లయితే, మీరు నూతన స్థితిగతిలోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి నూతన అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రవేశం అనేటువంటిది అవకాశానికి మూలము. గొలియాతు నీ జీవితంలో ఉన్నాడంటే ఎందుకు ఉన్నాడు తెలుసా? ఎందుకుంటాడంటే నేను ఆశీర్వదించినా. ఏంటి? నా శత్రువు నన్ను ఆశీర్వదించడానికి ఉంటాడా? అవును. నీ శత్రువును ఓడిస్తే నీకేమొస్తుంది? నీ శత్రువు ఉన్నాడంటేనే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదం అక్కడ ఉందని. దావీదు వెళ్ళాడు, అందరికి వినపడుతుంది అదే స్వరం, కానీ దావీదుకు మాత్రం స్వరం వినిన తర్వాత స్పందించేటువంటి ఆత్మ ఉంది. యుద్ధం చేయాలంటే స్పందించాలి. స్పందన లేకుండా యుద్ధం చేయలేము. నువ్వు భరించావనుకో అంతవరకే ఉంటావు, భరించకుండా స్పందిస్తేనే మార్పు వస్తుంది. దావీదు భరించలేకపోయాడు, అందుకే గొలియాతు పైన యుద్ధం చేశాడు. గొలియాతు పైన యుద్ధం చేస్తేనే ఆశీర్వాదం వచ్చింది. ఏంటి తెలుసు ఆశీర్వాదం? ఎవరికి రాలేదు ఆశీర్వాదం? రాజు
అలాగా సౌలు కూతురు తెలియజేస్తాను, నీకు భార్య కావాలన్నా నువ్వు యుద్ధం చేయాలి, కానీ భార్య కోసం యుద్ధం చేయొద్దు. భార్య బై ప్రొడక్ట్, నీవు విస్తరత కొరకు యుద్ధం చేయాలి. విస్తరణ ఎందుకో తెలుసా? విస్తరణలోనే ఆశీర్వాదం, విస్తరణలోనే బంగారం ఉంటుంది, విస్తరణలోనే ధనం ఉంటుంది, విస్తరణలోనే ఆయిల్ ఉంటుంది, విస్తరణలోనే కార్లు ఉంటాయి, విస్తరణలోనే బిల్డింగ్లు ఉంటాయండి, విస్తరణలోనే ప్రేమ ఉంటుంది, విస్తరణలోనే పొగడతలు ఉంటాయి. ఏమండే నీదే రూపాయ లేకపోతే ఎవడైనా వస్తాడా? రూపాయి ఉంటేనే వస్తాడా? దేవుని ఆశీర్వాదం కనబడాలి మన జీవితంలో. నియమాలు చాలా ప్రాముఖ్యము, నియమాన్ని పాటిస్తే చాలు విస్తరణ అనేది వస్తుంది. హల్లెలూయా. చాలా ఎక్కువైపోయింది ఎఫెక్ట్. ఓకే, ఎంతమంది కరోనా వైరస్ చేత, కరోనా వైరస్ వచ్చిందని చెప్పి బాధపడుతున్నారు? బాధపడలేదు ఎవరు? సంతోషపడుతున్నారా? కరోనా వైరస్ వచ్చిందని బాధలేదా? బాధపడాలి కదా, కరోనా వైరస్ వచ్చింది కదా. కానీ భయపడిన అవసరం లేదు. రైట్, కరోనా వైరస్ వచ్చిందని చెప్పి బాధపడచ్చు కానీ భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి శక్తినిచ్చేవాడు, ఆమె దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, దేవుడు మనకి బలంని ఇచ్చేవాడు, దేవుడు మనకి సమస్తమును ఇచ్చేవాడు. సమస్తము ఆయన చేతిలో ఉంటుంది. హల్లెలూయ. సమస్తము ఆయన వలె నడిపింపబడుతుంది, సమస్తము ఆయన వలన నడుస్తుంది. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు విత్తనము యొక్క నియమము. ఓకే, విత్తనము యొక్క నియమము. క్రిందటి వారము మనం చూసాము, ఏం చూసాము క్రిందటి వారం? పవర్ ఆఫ్ ద సీడ్, విత్తనము యొక్క శక్తి. అంటే విత్తనము ఏం చేయగలదు. విత్తనము ఒకవేళ మనం నాటితే, మనం మాటల ద్వారా నాటితే, క్రియల ద్వారా నాటితే ఏం చేయగలదు అనేటువంటి దాని యొక్క శక్తిని చూసాము. ఈరోజు విత్తనము యొక్క నియమాన్ని చూస్తాము. ఓకే, ఈ స్పీకరు పవర్ ఆపేసి, విత్తనము యొక్క ఏం చూస్తున్నాం? నియమము. అందరూ చెప్పండి, నియమము. ఓకే, ద పవర్ ఆఫ్ ద సీడ్, ద లా ఆఫ్ ద సీడ్. అది చాలా ప్రాముఖ్యము. విత్తనము పనిచేస్తుందా అంటే పనిచేస్తుందని మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాము. కానీ విత్తనము ఎట్టి రీతిగా పనిచేస్తుందని ఈ వారం తెలుసుకోబోతున్నాము. ఓకే, విత్తనము ఎట్టి రీతిగా పనిచేస్తుంది? మనం కానీ చూసినట్లయితే దేవుడు ప్రపంచాన్ని, లోకాన్ని నియమాల ద్వారానే నడిపిస్తాడు. ఇది మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము. మనము క్రిందట వారము కొన్ని వారాల నుంచి ఏ నేర్చుకుంటా వస్తున్నాం కదా, దేవుడు భూమిని కొన్ని నియమాల ద్వారా నడిపిస్తూ ఉంటాడు. నియమాలు లేకపోతే ఏమీ ఉండవు. కొన్ని శక్తులు దేవుడు పెడతాడు, దానిలో ఒక శక్తి ఏంటంటే విత్తనము. ఆ విత్తనము ఎంత ప్రాముఖ్యము అంటే విత్తనము లేకపోతే ఏది లేదు, భూమే లేదు. విత్తనం లేకపోతే భవిష్యత్తు లేదు, విత్తనం లేకపోతే చింత ఉంటుంది, విత్తనం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, నీకు ఎటువంటి గమ్యం ఉందో తెలీదు. విత్తనము అంత ప్రాముఖ్యము. విత్తనము ఏం చేస్తుందంటే నీకు భవిష్యత్తునిస్తుంది. విత్తనము ఒక భవిష్యత్తునిస్తుంది. మనము ఇక అలా చూసినట్లయితే విత్తనం అనేటువంటిది ఒక ప్రారంభము కూడా. ఏంటండి అది? ప్రారంభము. విత్తనం అనేది ఒక ప్రారంభము. ఒకవేళ మనము ఒక పెద్ద వృక్షాన్ని, దాని యొక్క ఫలాలను చూసినట్లయితే అది ప్రారంభింపబడింది ఒక విత్తనం వలన కదా. అలాగా నీవు ఒక విత్తనముగా నీవుగా ఊహించుకోగలిగినట్లయితే నీకు ఒక ప్రారంభము వచ్చిందన్నమాట. నీకు ఒక ప్రారంభము వచ్చింది. అలాగా ఈ యొక్క విత్తనాల యొక్క నియమాలు కొన్ని ఉన్నాయి, నేను రాసి పెట్టుకున్నాను. ఈ విత్తనాల యొక్క నియమాల్ని మనం చూద్దాము. టోటల్గా 13 నియమాలు రాశాను, కానీ ఈరోజు ఎన్ని నియమాలు పూర్తి చేస్తామో చూద్దాము. ఓకే, ఒక్కొక్క నియమాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వెళ్తాను. మొట్టమొదటి నియమం ఏంటంటే ప్రవేశము అవకాశానికి మూలము. మూలమన్నా నియమమన్నా ఒకటే. మూలాల కింద రాశాను 13 మూలాలు, దాంట్లో మొట్టమొదటి నియమం ఏంటంటే ప్రవేశము అవకాశానికి మూలము. అంటే మనం ఎక్కడికైనా ప్రవేశించినట్లయితే మనకి అవకాశం దొరికేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? మనం ఒక దగ్గరికి ప్రవేశించినట్లయితే మనకి అవకాశాలు దొరకవచ్చు. అంటే ఉదాహరణకి మనం ఒక గది నుంచి ఇంకో గదిలోకి వెళ్ళామనుకో, ఆ గదిలో ఉన్నటువంటి వస్తువులు వేరేగా ఉంటాయి, మనకి అక్కడ దొరికేటువంటి అవకాశాలు వేరేగా ఉంటాయి. మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు వేరేగా ఉంటాయి. అలాగే నీవు ఒక పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితిలోకి వెళ్ళావంటే అక్కడ అవకాశాలు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అవకాశాలు నీకు కావాలంటే
ప్రవేశము నీకు కావాలి. అందుకే ఒకవేళ ఎవరైనా నిన్ను ఆహ్వానం, ఒకవేళ నేను ఎవరైనా ఆహ్వానించారనుకో, ఒక దానికి నీ వెళ్ళావంటే ఆ యొక్క ఆహ్వానమే నీకు ఒక మూలం అవుతుంది. దేనికి? ప్రవేశానికి. ప్రవేశం వస్తే ఏమవుతుంది? ప్రవేశించినట్లయితే నీవు కొన్ని నూతన ఆలోచనలు రావచ్చు, నూతన అవకాశాలు రావచ్చు. హల్లెలూయా. ఆ యొక్క నూతన ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లయితే నూతన అవకాశాలు రావచ్చు, కొత్త మనుషుల్ని కలవచ్చు. కాబట్టి ఆ యొక్క ప్రవేశము, నూతన ప్రాంతంలోకి ప్రవేశం అనేది ఒక పెద్ద అవకాశము. అర్థమైందా మీకు? సో మీరు కానీ ఒకవేళ అదే పరిస్థితులు ఉండిపోయినట్లయితే, ఒక గదిలోనే బంధింపబడినట్లయితే, మీరు ఇంకొక గదిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే మనకి నూతన అవకాశాలు వస్తాయి. మీరు ఒకవేళ ఒకే స్థితిగతిలో మీరు బంధింపబడినట్లయితే మీరు నూతన స్థితిగతిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మనకి నూతన అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రవేశం అనేటువంటిది అవకాశానికి మూలము. ప్రవేశం అనేది అవకాశానికి మూలము. కాబట్టి అది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు కానీ ఒకవేళ ఒకరిని కలవలేకపోయావు అనుకో, నీకు ఆ యొక్క ఆపర్చునిటీ రాకపోవచ్చు. నీవు ఒకరిని కలిస్తే ఆపర్చునిటీ రావచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రవేశము ఆ యొక్క ఒక స్థానం నుంచి ఇంకొక స్థానం కానీ, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం కానీ, లేకపోతే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిని కానీ కలుస్తున్నప్పుడు నీకు నూతన అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనము అలా చూసినట్లయితే మనము ఒక అట్మాస్ఫియర్ నుంచి ఇంకొక అట్మాస్ఫియర్లోకి కూడా వెళ్ళాలి. ఒక అట్మాస్ఫియర్ నుంచి ఇంకో అట్మాస్ఫియర్లోకి కూడా ఎలా వెళ్తామంటే, ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణానికి ఎవరైనా ఆహ్వానించినప్పుడు. అందుకే ఆహ్వానం చాలా ప్రాముఖ్యము. ఆహ్వానాన్ని తీసివేయొద్దు. అది చిన్న ఆహ్వానమైనా పెద్ద ఆహ్వానమైనా మనకు తెలియదు ఆ చిన్న ఆహ్వానంలో ఏం దాగుందో. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆహ్వానం చాలా ప్రాముఖ్యము. ఆహ్వానించినట్లయితే ఎవరైనా అది ఒక అవకాశము. ఆ అవకాశాన్ని తృణీకరించొద్దు. ప్రతి ఆహ్వానాన్ని ఒకవేళ మనం గౌరవించినట్లయితే మన యొక్క భవిష్యత్తు దానిలో దాగునుండొచ్చు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో, దేవుడు సమూయేలు అని పిలుస్తున్నాడు. సమూయేలు అని నెమ్మదిగా పిలుస్తున్నాడు. సమూయేలు ఆ యొక్క మాటను విని దేవుడికి స్పందించాడు. హల్లెలూయా. అప్పుడు సమూయేలు యొక్క యాజకత్వం ప్రారంభమైంది. ఆమేన్. సమూయేలు యొక్క ఉద్యోగము, సమూయేలు యొక్క భవిష్యత్తు ప్రారంభమైంది. కాబట్టి ప్రతి ఆహ్వానము ఒక అవకాశము. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఆహ్వానము ఒక అవకాశం. అది మొట్టమొదటి మూలము. రెండవది ఏంటంటే, మన యొక్క యుద్ధము విస్తరించడానికి, రెండవ మూలము మనం చూసినట్లయితే యుద్ధము విస్తరించడానికి మూలము. అందరూ చెప్పండి, యుద్ధము విస్తరించడానికి మూలము. మనము యుద్ధము చేస్తూనే ఉంటాము. మనకి కొంతమంది అనుకో, నేనే యుద్ధం చేయండి అంటే, నువ్వు ఉదయం లేచిన దాని నుంచి యుద్ధం చేస్తూనే ఉంటావు, నీకు తెలుసో లేదో. స్నానము కొంతమందికి ఒక పెద్ద యుద్ధము, బ్రష్ పెద్ద యుద్ధము, బట్టలు వేసుకోవడం పెద్ద యుద్ధము, దగ్గు రాకపోవడం ఒక పెద్ద యుద్ధము. అలాగే మనం యుద్ధాలు చేస్తూనే ఉంటాము. ఇంకొకరితో మన శత్రువులు ఎదురు పడితే అదొక పెద్ద యుద్ధం, వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళటం ఒక యుద్ధము. అర్థమవుతుందా మీకు? మనకి అవకాశాలు మనం చేరదీసుకోవడం అదొక పెద్ద యుద్ధము. మనము పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు యుద్ధాలు చేస్తూనే ఉంటాము. అందుకే యుద్ధాలు చేయడానికి అలవాటు పడాలి మనం. హల్లెలూయా. యుద్ధాలు చేయడానికి అలవాటు పడాలి. కానీ మన యొక్క యుద్ధము ఎలాగ చేస్తామంటే, బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తా ఉంది, మన యొక్క యుద్ధోపకరణాలు అంటే మన యొక్క యుద్ధం చేసేటువంటి ఆయుధాలు శరీర సంబంధమైనటువంటివి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటివి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటివి అవి. దేవుని యొక్క వెపన్స్తో, దేవుని యొక్క ఆయుధాలతో మనం యుద్ధం చేస్తాము. నరుడు వాడేటువంటి ఆయుధాలతో కాదు. యుద్ధం అంటే చాలామంది వార్స్ అనుకోవద్దు, కానీ నీ యొక్క జీవిత యుద్ధము, నీ యొక్క భవిష్యత్తు కొరకు నువ్వు యుద్ధం చేస్తూనే ఉంటావు. నీవు సమయంతో యుద్ధం చేస్తూ ఉంటావు. నీవు నీ యొక్క భావాలతో యుద్ధం చేస్తూ ఉంటావు. నువ్వు చూసేదాంతో యుద్ధం చేస్తూ ఉంటావు. అర్థమవుతుందని చెప్తుంది. ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే ఉంటావు. నీవు ఇక్కడ కూర్చోడానికి యుద్ధం చేసి వచ్చావు.
నీ యొక్క నిద్ర మానుకొని యుద్ధం చేసి వచ్చావు. హల్లెలూయా. మనము ప్రతి క్షణము యుద్ధం చేస్తూనే ఉంటాం. ఎవ్రీ సెకండ్ వి ఫైట్ ఎ బ్యాటిల్. యు నో వాట్? యు ఫైట్ ఎ బ్యాటిల్ విత్ గాడ్స్ వెపన్స్. విత్ గాడ్స్ వెపన్స్, దేవుని యొక్క యుద్ధోపకరణాలతో యుద్ధం చేస్తూ ఉంటావు. నీవు నీ యొక్క స్వంత శక్తితో యుద్ధం చేస్తే ఓడిపోతావు. అందుకే దేవుని యొక్క ఆయుధాలతో యుద్ధం చేస్తావు. ఒక పాయింట్ చెప్పిన, శత్రువుని ఎప్పుడు కూడా ఆయుధాలు ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు శత్రువులకి. ఎవరికి? ఎందుకంటే శత్రువుగానే ఆయుధం ఎంచాడనుకో నువ్వు ఓడిపోతావు. అందుకే నువ్వే ఎంచాలి యుద్ధాన్ని, ఆ యొక్క ఆయుధాన్ని. నువ్వు ఆ యొక్క ఆయుధాన్ని ఎంచాలి. ఎలా ఎంచుతావు అంటే దేవుని పైన భారం వేసి. హల్లెలూయ. ఎలా ఎంచుతావంటే దేవుడే నీ యొక్క యుద్ధాన్ని గెలిచేవాడు. ఆమెన్. నీవు యుద్ధాన్ని గెలవు. దేవుడు నీ తరపున యుద్ధం ఎప్పుడు చేస్తాడంటే నీవు దేవా నేను నీకు సరెండర్ అయిపోయానని చెప్పినప్పుడు. హల్లెలూయ. అదొక నియమం. ఆల్వేస్ రిమెంబర్ దాట్. ప్రతి యుద్ధము ఒక అవకాశము. అంటే నీ అవకాశం రోజుకి ఎన్నిసార్లు వస్తుందో ఆలోచించు. నీవు అయితే ముందుకు అడుగు వేయచ్చు లేదా వెనక్కి అడుగేయచ్చు. ముందుకు అడిగేస్తే గెలుస్తావు, వెనక్కి అడిగేస్తే అవకాశాన్ని తృణీకరిస్తున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకో. రెండవ పాయింట్ పెట్టండి మనోజ్. ఏంటో రెండో పాయింట్ అంటే యుద్ధము విస్తరించడానికి మూలము. ఏంటది? యుద్ధము విస్తరించాలి. విస్తరించాలనుందా నీకు? ఏం చేయాలి? యుద్ధం చేయాలి. నీవు నీ స్వంత శరీరంతో యుద్ధం చేస్తావు. నీవు నీ సన్నిహితులతో యుద్ధం చేస్తావు. నీవు నీ యొక్క స్వంత బుద్ధితో, ఆలోచనలతో యుద్ధం చేస్తావు. హల్లెలూయ. చాలా ప్రాముఖ్యం అది, చాలా ప్రాముఖ్యము. యుద్ధం ఎంత ప్రాముఖ్యం అంటే యుద్ధం లేకపోతే భవిష్యత్తు లేదు. యుద్ధం లేకపోతే భవిష్యత్తు లేదు, ఎదుగుదల లేదు. కొంతమంది ఎందుకు అదే పరిస్థితులు ఉండిపోతారంటే వాళ్ళకి అలాగే ఇష్టం. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ఎదిగే వారి గురించి మాట్లాడుతున్నాను నేను. అలా ఆ స్థాయిలోనే ఉండిపోవాలనుకుంటున్నారు చూడండి, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళకి అది సౌకర్యం. చాలు, నాకు ఇది చాలు. ఓకే, వెరీ గుడ్, యు ఆర్ హ్యాపీ విత్ దాట్, యు ఆర్ హ్యాపీ. రీసెంట్గా ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, రాబర్ట్ కియోసాకి. కొంతమందికి తెలిసే ఉంటుంది. హీస్ వన్ ఆఫ్ ద బిలియనర్స్ ఇన్ ద వరల్డ్. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేటువంటి పుస్తకం రాశాడు. ఎంతమంది చదివారో తెలియదు కానీ టైటిల్ మాత్రం తెలిసే ఉంటుంది. హల్లెలూయ. ఆయన ఏమని అన్నాడంటే, యూనో ఐ డోంట్ నో ఇఫ్ సమ్ పీపుల్ వాంట్ టు బికమ్ రిచ్ ఆర్ దే వాంట్ స్టే పూర్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ వాంట్ టు బికమ్ రిచ్. పీపుల్ హూ వాంట్ టు డ్రైవ్ అ ఫెరారీ. హూ వాంట్ టు డ్రైవ్ అ ఫెరారీ? ఫెరారీ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడే నీ మొదటి యుద్ధం. నేను ఫెరారీ డ్రైవ్ చేయగలనా? దట్ ఈస్ యువర్ ఇనీషియల్ బ్యాటిల్ దట్ యు ఫైట్. విస్తరించడానికి యుద్ధం ఒక మూలము. యుద్ధం ఉందంటే భయపడద్దు. హల్లెలూయ. యుద్ధం ఉందంటే భయపడకూడదు. యూనో గొలియాతు నీ జీవితంలో ఉన్నాడంటే ఎందుకు ఉన్నాడో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? గొలియాతు నీ జీవితంలో ఎందుకుంటాడు? ఎందుకుంటాడంటే నేను ఆశీర్వదించడానికి. ఏంటి? నా శత్రువుని ఆశీర్వదించడానికి ఉంటాడా? అవును. నీ శత్రువుని ఓడిస్తే నీకేమొస్తుంది? ఆమెన్. నీ శత్రువు ఉన్నాడంటేనే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదం అక్కడ ఉందని. చప్పట్లు కొట్టండి. హల్లెలూయ. దావీదు వెళ్ళాడు. అందరికీ వినపడుతుంది అదే స్వరం, అదే స్వరం వినపడుతుంది. కానీ దావీదుకు మాత్రం స్వరం విన్న తర్వాత స్పందించేటువంటి ఆత్మ ఉంది. స్పందించే ఆత్మ. యుద్ధం చేయాలంటే స్పందించాలి. స్పందన లేకుండా యుద్ధం చేయలేం. స్పందించాలి. నువ్వు ఎంతవరకు అయితే భరిస్తావో నువ్వు అంతవరకే సుఖంగా ఉంటావు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. నువ్వు భరించావనుకో అంతవరకే ఉంటావు. భరించకుండా స్పందిస్తేనే మార్పు వస్తుంది. ఆమెన్. దావీదు భరించలేకపోయాడు.
అందుకే గొలియాత్ పైన యుద్ధం చేశాడు. గొలియాత్ పైన యుద్ధం చేస్తేనే ఆశీర్వాదం వచ్చింది. ఏంటో తెలుసా ఆశీర్వాదం? ఇంక ఎవరికి రాలేదు ఆశీర్వాదం. రాజు అయ్యాడు. ఎలాగా? సౌలు కూతురు పెళ్లి చేసుకొని. నీకు భార్య కావాలన్నా నువ్వు యుద్ధం చేయాలి, కానీ భార్య కోసం యుద్ధం చేయొద్దు. భార్య బై ప్రొడక్ట్. నీవు విస్తరత కొరకు యుద్ధం చేయాలి. హల్లెలూయా. నువ్వు విస్తరించినట్లయితే భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. పట్టండి చప్పట్ల. మనం భార్య కోసం యుద్ధం చేస్తున్నాం, అందుకే విస్తరించట్లేదు. భార్య కోసం యుద్ధం చేయొద్దు, విస్తరించడానికి యుద్ధం చేయి. అంతమంది ఉన్నారు ఇస్రాయిల్లో, అంతమంది ఉన్నారు, ఎవరైనా స్పందించారా? ఒక్కడు స్పందించలేదు. ఎవడైనా యుద్ధానికి వెళ్ళాడా? ఎవడు వెళ్ళలేదు. అందుకే ఎవరికి రాని బహుమతి దావీదుకు వచ్చింది. ఎందుకు? దావీదు ఒక్కడే స్పందించాడు. నువ్వు స్పందిస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు స్పందిస్తేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. యుద్ధము చాలా ప్రాముఖ్యము. యుద్ధము, చాలామంది గొలియాత్ ఉందని చెప్పి భయపడిపోతారు. గొలియాత్ ఉంటేనే నీకు ఆశీర్వాదం. గొలియాత్ ఉంటే భయపడద్దు, గొలియాత్ ఉంటే ఆకర్షణీయది. అది నీ ఆకర్షణ అన్నమాట. ఓ గొలియాత్ ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది గొలియాత్ని చూసి దూరంగా పడిపోతారు. నువ్వు గొలియాత్ వైపు పరిగెత్తుకెళ్ళాలి. గొలియాత్కి దూరంగా పరిగెత్తుకెళ్ళొద్దు, గొలియాత్ వైపు పరిగెత్తుకెళ్ళు. ఎందుకో తెలుసా? గొలియాత్ని జయిస్తేనే నీకు ఆశీర్వాదం ఉంటుంది. గొలియాత్ని జయిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. గొలియాత్ని జయిస్తేనే నువ్వు విస్తరిస్తావు. ఎందుకు విస్తరించాలి? విస్తరణ ఎందుకో తెలుసా? విస్తరణలోనే ఆశీర్వాదం ఉంటుంది. విస్తరణలోనే బంగారం ఉంటుంది. విస్తరణలోనే ధనం ఉంటుంది. విస్తరణలోనే ఆయిల్ ఉంటుంది. హల్లెలూయా. విస్తరణలోనే కార్లు ఉంటాయి. ఆమేన్. విస్తరణలోనే బిల్డింగ్లు ఉంటాయండి. విస్తరణలోనే ప్రేమ ఉంటుంది. విస్తరణలోనే పొగడతలు ఉంటాయి. హల్లెలూయా. విస్తరించాలి. ఏమన్నా నీ దగ్గర రూపాయి లేకపోతే ఎవడైనా వస్తాడా? రూపాయి ఉంటేనే వస్తాడా? దేవుని ఆశీర్వాదం కనబడాలి మన జీవితంలో. హల్లెలూయా. జాగ్రత్తమేనండి, నియమాలు చాలా ప్రాముఖ్యము. నియమాల్ని పాటిస్తే చాలు, విస్తరణ అనేది వస్తుంది. నియమాల్ని పాటించాలి. నువ్వు చేసేటువంటి గొప్ప యుద్ధం ఏంటో తెలుసా? నియమాల్ని పాటించడం. నియమాల్ని పాటించడం. ఈరోజు నేను చెప్పేటువంటి ఈ యొక్క నియమాలు ఎంత ప్రాముఖ్యమంటే, నీవు అది పాటిస్తే నీ యొక్క జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం వస్తుంది. ఇంకొక నియమానికి వెళ్ళే ముందు రెండవ ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయం తీద్దాం అందరు కలిసి. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం చక్కగా చదువుకుంటూ వెళ్దాం. ఒక కథలా ఉంటుంది. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు శూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి. ఎస్తేరు ఎక్కడ ఉండేది తెలుసా? ఎస్తేరు ఎక్కడో ఉండేది, మూలన అగ్రహారంలో ఉండేది కాదు, పాడుపడిపోయినటువంటి స్థానంలో ఉండేది. ఇస్రాయేల్కి అంత గౌరవం ఉండేది కాదు, యూదులకి అంత గౌరవం ఉండేది కాదు ఆ రాజ్యంలో. జాగ్రత్త వినండి, ఎస్తేరు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? రాజు ఉన్న నగరానికి వెళ్ళింది. హల్లెలూయ. రాజు యొక్క నగరానికి తేబడి స్త్రీలను హేగే వశమునకు అప్పగింపబడెను. అంటే హెగ్గై దగ్గరికి అప్పగింపబడింది ఎస్తేరు. ఎందుకు అప్పగింపబడింది తెలుసా? వశిస్తి ఒక రాణి, ఆమె రాజును తిరస్కరించింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ తిరస్కరణ మీ అవకాశం అవ్వచ్చు. ఒకరి తిరస్కరణ మీ అవకాశం అవ్వచ్చు. ఓకే,
రైట్ చదవండి నెక్స్ట్ ఆ చిన్నది ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎస్తేరు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళింది, ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణానికి వెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, జాగ్రత్త చూడండి ఏమవుతుందో. ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణానికి వెళ్ళినప్పుడు ఆమె ఎవరి దయను పొందింది చూద్దాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదిగా గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఆమె అతని వలన దయ పొందెను అంటే ఆ యజమాని అనుకోండి, ప్రస్తుతానికి యజమాని యొక్క దృష్టిలో ఇంపైనదిగా కనబడింది. ఇంపైనదిగా ఎప్పుడు కనబడుతుంది? గర్వంగా ఉంటే కనబడుతుందా? పెద్ద మాటలు మాట్లాడితే కనబడుతుందా? దీనుడిగా ఉంటే కనబడుతుంది. హల్లెలూయా. ఆమె ఎంతో సుందరవతి అయినా ఉండొచ్చు, ఆమె సుందరంగా లేకపోయి ఉంటే అసలు ఈ క్యాంపులో ఉండేదే కాదు. నేను చాలా అందగర్తిని, నాకున్నటువంటి సుందరం అందం ఇంకెవరికి లేదు, అలాంటివి ఏం లేవు. ఎంత ఎంత అందం అంటే చూడగానే ఆమె చక్కటి ఏం పొందుకుందండి, ఇంపైనదిగా కనబడిందంట హెగ్గైకు. ఇంపైనదిగా చూడగానే ఇంపైనదిగా కనబడుతున్నావా, పొగరగా కనబడుతున్నావా? కొంతమంది చూడగానే చెప్పేచ్చా, ముద్రా బాబు ఈ ముద్ర నాయన చూడ, మాటలు లేవు ఏమి లేవు, హలో కూడా చెప్పం, ప్రైజ్ కూడా చెప్పం, వాళ్ళ నడకలో తెలిసిపోద్ది అది, వాళ్ళ యొక్క చూపులో తెలిసిపోద్ది అది. తగలేరు ఎవరైనా మీకు అలాగా తగలేదా? చూడగానే ఇంపైనదిగా కనబడాలి. హల్లెలూయా. మర్యాద ఇవ్వడం ఇచ్చే రీతిగా ఉండాలి, మర్యాద ఇచ్చే రీతిగా. వద్దు, మర్యాద పూర్వకంగా ఉండాలి. ఆమెన్. చదవండి నెక్స్ట్. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతిశ్రేష్టమైన స్థలమందుంచెను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో లేదు తెలియదు, కానీ నేను అసలు నిలబడలేకపోతున్నాను ఇక్కడ. ఒక కాలనీ నుంచి, మామూలు కాలనీ నుంచి, జూబ్లీస్ కాదు, పక్కన ఏమంటారు దాన్ని, వెంకటగిరి బస్తీ, జూబ్లీస్ కాదు, జూబ్లీ హిల్స్ బస్తీ నుంచి ఈమె ఎక్కడికి వెళ్ళింది ఫస్ట్? రాజు నగరానికి వెళ్ళింది. ఇక్కడ కుమ్మరబస్తీ ఉంది, ఇక్కడ కుమ్మరబస్తీ నుంచి రాజు నగరానికి వెళ్ళింది. హల్లెలూయా. సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది అనుకో, రాజు నగరాన్ని నుంచి, కుమ్మరబస్తీ నుంచి రాజు నగరానికి వెళ్ళింది. రాజు నగరాన్ని నుంచి ఎక్కడికి వెళ్ళింది? అంతఃపురంలోకి అతి శ్రేష్టమైన, అందరు చెప్పండి, అతి శ్రేష్టమైన స్థలము. ఆమేన్. అతి శ్రేష్టమైనటువంటి స్థలంలోకి ఎందుకు వెళ్ళింది తెలుసా? చెప్పాలి మీరే. ఇప్పుడు ఎవరు చెప్తారో వాళ్ళకి నేను ఒక 5-స్టార్ ఇస్తా. ఎందుకు వెళ్ళింది? ఆయన చెప్పింది రైట్ ఆన్సర్, ఇంకెవరైనా చెప్తారేమో అనుకున్నాను, మనోజ్కి ఎందుకు 5-స్టార్ ఇవ్వడం అని. ఆయన దృష్టిలో, హగ్గై దృష్టిలో ఇంపైనదిగా కనబడింది, అంతే. ఇంపైనదిగా కనబడింది కాబట్టి దయను పొందుకుంది. హల్లెలూయా. ఇంపైనదిగా కనబడింది కాబట్టి దయను పొందుకుంది. దయను పొందుకొని, దీని ముందు స్లైడ్ పెట్టండి ఒకసారి, దీని ముందు స్లైడ్. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకై, అంటే
ఆమెను ఇంకా సొగసుపరచడానికి, ఆమెని ఇంకా అందంగా తయారు చేయడానికి, ఆమె యొక్క వాసన మారటానికి. ఓ, నీ వాతావరణం మారినప్పుడు నీ వాసన మారాలి. చాలామంది ఇంకా పాత వాసనలోనే ఉంటారు. నీ వాసన మారాలి. నీ వాతావరణం మారినప్పుడు నీ వాసన. ఓయ్యా, పక్కోళ్ళు తిరిగి చెప్పు, డోంట్ స్మెల్ ఓల్డ్. ఓల్డ్ అంటే పాతది అనుకుంటారు, కాదు. పాత వాతావరణం తీసుకురావద్దు నూతన వాతావరణంలోకి. ఆమెన్. చాలామంది పాత వాతావరణం తీసుకొస్తుంటారు, పాత ఆలోచనలు, అక్కడ వదిలేసి రావాల్సినటువంటి ఆలోచనలు. ఐగుప్తి నుంచి ఇస్రాయిల్ వచ్చిన తర్వాత 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటిది ఎన్ని రోజులు వెళ్ళారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎందుకు వెళ్ళారు తెలుసా? పాత వాసన వదిలేయలేకపోయారు. పాత వాసన దేవునికి ఇష్టం ఉండదు. పాత ఆలోచనలు వదిలేసే, నీ పాపపు జీవితం నుంచి విముక్తి చెందావా, ఆ పాప జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వాసన వదిలేసాయి. హల్లెలూయా. డోంట్ క్యారీ ద ఓల్డ్ ఆర్డర్. ఓకే, చూద్దాం. అది ఇంకా అవలేదు, 9 ఇంకా ముందు. ఆమెకు కావలసిన భోజన పదార్థాలను, ఏమంటే వాసన మారుతుంది, భోజనం వచ్చింది. నెక్స్ట్ స్లైడ్. రాజు ఇంట్లో నుండి భోజనం వచ్చింది. ఎక్కడి నుంచి? అంటే ఏంటి తెలుసా? శ్రేష్టమైనది. ఇక్కడ ప్యాలెస్ ఉంటుంది కదా, ఫలక్నమ్మ ప్యాలెస్కి వెళ్ళాం నేను మా ఆవిడ. వెళ్తే అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, మామూలు పెద్దది కాదు, చాలా పెద్దది. ఎంతమంది? 400 మంది కూర్చోవచ్చు. 400, ఎంతో మొత్తానికి. ఇట్స్ నాట్ 10-15, 400 మెంబర్స్. అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటే, నేను అప్పుడు అక్కడ మాకు కూర్చొని ఇచ్చాడు, నేను అతను అడిగాను, ఏమంటే మీకు దీని మెన్యూ ఏది అని అడిగా. సార్ మెన్యూ జస్ట్ లుక్ అప్ అన్నాడు. సరే నుంచి పైకి చూసా, మా చుట్టూ మెన్యూ ఉంది అంతా. ఎంత పెద్ద టేబుల్, అంత పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ బొమ్మలు ఉన్నాయి. చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్, బిర్యానీ, వైట్ రైస్, ఆల్. ఆ రాజు అంటే అక్కడ కూర్చుంటాడట. రాజు అలా కూర్చొని, నాకు అది కావాలంటే అది చేసిస్తారు. అప్పుడు అది రాజుగారి భోజనం అంటే. చాలామంది రాజుగారి కోడి పొలావే భోజనం అనుకుంటారు, కాదు. రాజింట్లో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచాడు. ఎందుకు ఏర్పరిచాడు చెప్పండి. ఇంపైందిగా కనబడుతుంది కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఒకే ఒక పాయింట్. ఎన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి చూసారా? ఒకే ఒక పాయింట్ ఇంపైనదిగా కనబడితే ప్రవేశం వచ్చింది, ఇంపైనదిగా కనబడితే పరిమళ తైలాలు వచ్చాయి, ఇంపైనదిగా కనబడితే భోజనం వచ్చింది, ఇంపైనదిగా కనబడితే 7 ఒకరు కాదు పనివాలి. హల్లెలూయా. ఇంపైనదిగా కనబడితే పనివాళ్ళు వచ్చారు. ఓ మై గాడ్, వాట్ ఎ బ్లెస్సింగ్. ఇంపైన ఇంకా చూద్దాం, త్వరగా ఇంపైనదిగా కనబడింది కాబట్టి త్వరగా వచ్చారు. ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? త్వరగాకి లేట్కి 1 సెకండ్ విలువ తెలుసు మీకు, 1 రోజు విలువ తెలుసా మీకు, 1 రోజులో మార్కెట్ వాల్యూ ఎంత మారుతుంది తెలుసా, 1 రోజులో నష్టం ఎంత రావచ్చో, ఎత్తి ఎంత ఎదగొచ్చో తెలుసా? అందరూ చెప్పండి త్వరగా.
త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తులను అంతఃపురములో అంతఃపురం ఒకటేనా కాదు అంతఃపురములో అతి శ్రేష్టమైన హల్లెలూయా తాజ్మహల్ ఉంచాడనుకున్నాం బయట ఖాళీలో ఉండేది కాలనీలో ఉండే నీకు అంతఃపురంలో అతి శ్రేష్టమైనటువంటి స్థలంలోకి వెళ్ళాలంటే ఎలాగ ఉండాలి ఎలా ఉండాలి గట్టి చెప్పండి మగాలు మీరు కూడా అలాగే ఉండాలి అంతేనా ఎలా ఉండాలి మరే చెప్పట్లేదు మా అక్కది అనుకుంటున్నారా అలాగే ఉండండి ఇంపైనగా ఉండాలి హల్లెలూయా ఇంపుగా చూడటానికి నీ యొక్క ప్రవర్తన స్టాండర్డ్గా ఉండవు ఒక స్టాండర్డ్లో ఉండాలి నువ్వు కొంతమంది నోరిపితే సంస్కృతం వస్తుంది కొంతమంది ఫోన్ హిస్టరీ చూస్తే సంస్కృతాలు ఉంటాయి కొంతమంది చేసేటువంటి పనులు చూస్తే అవి ఇంపైనగా ఉండవు అర్థమవుతుందా మీకు చెప్తుంది చూడగానే ఇంపైనగా ఉండాలంటే ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం ఉట్టి చూడడానికి ఇంపుగా కనబడాలంటే నువ్వు ఎంత ఎన్ని గంటలు కొంతమంది గంట టైం స్పెండ్ చేస్తారు అర్థం ముందు గంట అయినా సరే ఇంపుగా కనబడరు ఎందుకు తెలుసా వారి యొక్క హృదయం అంతా పాపంతో నింపబడింది నువ్వు బయటికి ఇంపుగా కనబడాలంటే లోపలికి ఇంపుగా ఉండాలి ఆమె లోపలగా ఉంటేనే బయటికి ప్రకాశిస్తుంది లోపలగా నువ్వు శుద్ధిగా ఉంటేనే బయటికి ప్రకాశిస్తుంది ఓ జీసస్ దట్స్ సో ఇంపార్టెంట్ చూద్దాం నెక్స్ట్ ఏమైందో మొర్దెకయని జాతిని నీ వంశమును కనుపరచకూడదని మొర్దెకయని జాతిని మీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఎస్తేరును ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదే కాదు వాళ్ళు కూడా కనిపెట్టలేదు ఎందుకు వాసన మారింది హల్లెలూయా వాసన మారింది ఆమె నోరు తెరిచి చెప్పితే కానీ అది తెలీదు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది ఆమె నెక్స్ట్ చదవండి ఎస్తేరు ఎలాగుండనో అదియు ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు అదియు తెలుసుకున్నట్టుకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకయి తిరుగులాడుచుండెను నెక్స్ట్ ఆరు మాసములు గోపరస తైలముతోను ఆరు మాసములు సుగంధ వర్గములతోను ఆరు మాసములు దేంతో స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను నెక్స్ట్ స్త్రీలు పరిమళ క్రియల ముగించి రాజునద్దకు పోవు వారి 12 మాసములైన తర్వాత ఎన్ని మాసములండి వాసన పోవడానికి టైం పడుతుంది హల్లెలూయా ఒక్కరోజు రాసి ఇంకో రోజు వదిలేలే రోజు 12 మాసాలు రోజు 12 మాసాలు డే అండ్ నైట్ రుద్దితే కానీ పాత వాసన పోలేదు నువ్వు నూతన అవకాశాల కోసం వెతకాలంటే నీ పాత వాసన పోవాలి రోజు నీ యొక్క ఆలోచనని తరిపీది చేయాలి హల్లెలూయా రోజు నీ యొక్క పాత వాసనని తీసేయాలి రోజు ఒకరోజు కాదు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒకరోజు బాగా మోటివేట్ అయ్యి వెళ్తాం 2వ రోజు మళ్ళీ వెనక్కి వెళ్తే ఏమవుద్ది మళ్ళీ పాత వాసన వస్తుంది
పక్కోడి తిరిగి చెప్పు, పాత వాసన పొందుకోవద్దు. కొంతమంది కొత్త వాసనకి వెళ్తున్నారు, మళ్ళీ పాత వాసనకి వెళ్తారు. కొత్త వాసన పాత వాసన, కొత్త వాసన పాత వాసన, ఏమవుతుంది? దరిద్రమైన కంపు పుడుతుంది. మీకు విషయం చెప్పనా, బాగా వాసన ఉండేటువంటి గదిలో ఉన్నారనుకో, వాసన మనం గదిలో ఉండగా వాసన వచ్చింది, ఆ వాసన ఏంటంటే నిండిపోయింది. ఆ గదిలో ఉన్న వాళ్ళకి వాసన ఉందని తెలీదు. బయటికి వెళ్ళి, ఆ గది నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు తెలుస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చెక్ చేసుకోవాలి, పాత వాసన కలిగి ఉన్నావా, కొత్త వాసనలు వస్తున్నాయి. పాత వాసన కలిగి ఉన్నావా, కొత్త వాసనలు వస్తున్నాయి. ఎంత ఇంపార్టెంట్ చూడండి అది. ఎందుకు తెలుసు? ఆ వాసన ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఆ వాసన ఉంటే నీకు ప్రమోషన్ ఏమంటారు తెలుగులో, అదంత పెద్ద పదాలు, చిన్నవి కావాలి మనకి. ప్రమోషన్, అర్హత. అర్హత కాదు, అర్హత క్వాలిఫికేషన్. ప్రమోషన్ ఈజ్ నాట్ క్వాలిఫికేషన్. ఉన్నత స్థాయికి పాత వాసన కలిగి ఉంటే ఉన్నత స్థాయికి అర్హత ఉండదు. అది కరెక్ట్. పాత వాసన కలిగి ఉంటే ఉన్నత స్థాయి వెళ్ళడానికి అర్హత ఉండదు. అర్హత లేకపోతే వెళ్తావా? ఎస్తేరు 12 నెలలు ఎందుకోసం కష్టపడిందో తెలుసా? పాత వాసన పోగొట్టడానికి మాత్రమే కాదు, రాజు దగ్గరికి వెళ్ళడానికి అర్హురాలవుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాసన మారే కొద్దీ అర్హత పెరుగుతూ ఉంటుంది. వాసన మారే కొద్దీ, పాతన వాసన పోయిని కొత్త వాసన వచ్చే కొద్దీ నీ యొక్క స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ద హయ్యర్ you are the more qualified you need to be. The higher you are, the more qualified you need to be. Raju daru velthaniki oka vasana kavali. Raju daru velthaniki nee unna vasana saripodu. Hallelujah. Oka vaariki tagga oka vasana kavali. నేను ఒక పుస్తకం ఉన్నా, నా పేరు గుర్తురాట్లేదు ఇప్పుడు నాకు. సంబడి హీఈస్ ద 4th richest billionaire in the world. ఓకే, ఆయన హీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ క్యాడీ బాయ్. క్యాడీ బాయ్ అంటే గోల్ఫ్ ఆడతారు కదా, గోల్ఫ్ ఆడితే బ్యాగులు మోస్తారు కదా, ఆ బ్యాగులు మోసి అబ్బాయి ఇలా స్టార్ట్ అయ్యాడు అనమాట. అతన్ని ఒక ఆయన ప్రశ్న అడిగాడు, సార్ మీరు ఒక చిన్న పూర్ ఫ్యామిలీలో పుట్టారు కదా, చిన్న స్థాయి కుటుంబంలో పుట్టారు కదా, మీరు ఇలాగా 4th richest man in ద వరల్డ్ ఎలా అయిపోయారు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను స్టార్ట్ అయినప్పుడు క్యాడీ బాయ్గా స్టార్ట్ అయ్యానండి. క్యాడీ బాయ్, ఈ గోల్ఫ్ ఆడడానికి ఎవరైనా తెలుసు గోల్ఫ్? డొక్కోటాస్ ఆడరు, ధనవంతులు ఆడతారు గోల్ఫ్. అందుకే ఎవరికైనా గోల్ఫ్ మెంబర్షిప్ తీసుకోండి, మీ జీవితం మారుతుంది. వాసన మారాలి దాని ముందు. ఓకే, ఆ క్యాడీ బాయ్గా ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేవారండి, కొంతమంది యవనస్తులు వచ్చారు, కొంతమంది వృద్ధులు వచ్చేవారు, వీళ్ళందరు ధనవంతులు. వాళ్ళతో నేను మాట్లాడేవాళ్ళని. ఏమని మాట్లాడేవారంటే, వాళ్ళకి ఏదైతే ఇష్టం అది మాట్లాడేవాడిని నేను అన్నాడు. ఏంటది? వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది మాట్లాడేవాడట. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ మాట్లాడడానికి బేసిక్గా ప్రశ్నలు అడిగాడట. ఒకవేళ వాళ్ళు స్టాక్ మార్కెట్ అనుకో, సార్ స్టాక్ మార్కెట్ గురించి ఏం చేయాలండి, స్టాక్ మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎవరిని స్టాక్ మార్కెట్ నడిపించే వాళ్ళని అడిగేవాడు. నీ నూతన ప్రాంతము నూతన అవకాశాలు తెరుస్తుంది. నీ నూతన వాసన నీవు దాని చేత కప్పబడాలి.
అతను ఎప్పుడు కూడా అతను వచ్చినటువంటి ప్రాంతం గురించి మాట్లాడేవాడు కాదు. ఏమంటే నేను చాలా పేదవాడిని అండి, మాకు డబ్బులు లేవు, ఏమి చెప్పాడు కాదట. వాళ్ళ ఆలోచన ప్రకారం నడుచుకునేవాడు. హల్లెలూయ. ఎస్తేరు ఇక్కడ చూస్తే రాజు కొరకు సిద్ధపరచబడుతుంది. ఎవరి కొరకు? రాజు కొరకు. ఈమె యొక్క పాతగతం అందుకే చెప్పొద్దన్నాడు ముద్దుకాయ. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం పాతగతమే చెప్తున్నాం. నీవు నీ పాతగతంకి చెప్తేనే చెప్తా ఉంటే నీవు నీ యొక్క భవిష్యత్తుకు అర్హుడుగా అర్హురాలుగా మారవు. కొంతమందికి అర్థమైంది. నీవు నీ పాత స్టోరీ చెప్తా ఉంటే నీవు నూతన ప్రదేశానికి వెళ్తున్నావు కదా, దానికి అర్హతను పొందుకోలేవు. నువ్వు అర్హతను పొందుకుంటే అక్కడికి వెళ్ళిపోతావు ఆల్రెడీ. హల్లెలూయా. నీవు అర్హత పొందుకుంటే నూతన ప్రదేశానికి వెళ్ళిపోతావు. అర్హత పొందుకోలేదు కాబట్టే ఇంకా ప్రస్తుతంలో ఉండిపోయావు. ద ఫ్యూచర్ రిక్వైర్స్ క్వాలిఫికేషన్. ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ యు విల్ బీ ఇన్ ద ఫ్యూచర్. హల్లెలూయా. నీవు కానీ క్వాలిఫై అయినట్లయితే నువ్వు అడుగు పెట్టనవసరం లేదు, అదే తీసుకెళ్ళిపోద్ది. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ పాస్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్కి వెళ్తావా లేదా? ఫస్ట్ క్లాస్ పాస్ అయితే సెకండ్ క్లాస్కి వెళ్తావా లేదా? నువ్వు నేను ఎక్కడే కూర్చోను, ఎక్కడ ఎవరు కూర్చొని నిన్ను పంపించేస్తారు సెకండ్ క్లాస్కి. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనం ఇంకా పాత గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్లో కూర్చుంటున్నాం. డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్ట్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్ట్. ఎలా కదా. డోంట్ టాక్ అబౌట్ యువర్ డిస్గస్టింగ్ పాస్ట్. అది డోంట్ టాక్ అబౌట్ యువర్ పెథెటిక్ పాస్ట్. అది చెప్పండి. వి ఓన్లీ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ అవర్ పెథెటిక్ పాస్ట్. పెథెటిక్ పాస్ట్, దరిద్రమైనటువంటి గతాన్ని చెప్తూ ఉంటాం. ఆవిడికి 60 సంవత్సరాలు వస్తాయి, అయినా సరే నా నా చిన్నప్పుడు మా నాన్న కొట్టాడు. ఒరే ఎవడకి కావాలరా నువ్వు? నాకు 30 సంవత్సరాల క్రితం అయిన స్టోరీ చెప్తాడు, ఎవడకి కావాలి నీ 30 సంవత్సరాలు అయిన స్టోరీ? ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల. హల్లెలూయా. హల్లెలూయా. టాక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. టాక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నువ్వు నీ భవిష్యత్తు గురించి మాట్లాడాలి. ఆమెన్. ఆమెన్. భవిష్యత్తు గురించి మాట్లాడాలి, గతం గురించి కాదు. గతంలో గొప్పవాడువైనా దరిద్రుడైనా దాని గురించి మాట్లాడక, భవిష్యత్తు గురించి మాట్లాడు. ఆమెన్. ఇంకా చూద్దా. యోసేపు గుంటలో వేయబడినంత వరకు, గుంటలో వేయబడనంత వరకు తన ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. గుంటలో వేయబడితేనే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం కలిగింది. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క సమయం చాలా ప్రాముఖ్యం. అందరూ చెప్పండి, నా సమయం చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఆ సమయం అంత ప్రాముఖ్యం అంటే ఆ సమయంలో ఏం చేస్తున్నావో దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఎస్తేరు హగ్గై దృష్టిలో ఇంపుగా కనబడింది, తన హగ్గై యొక్క ఆశీర్వాదం పొందుకుంది. కానీ ఇవ్వబడినటువంటి చెలికత్తుల్ని, ఇవ్వబడినటువంటి పరిమళ తైలాలని వృధాగా పడేయలేదు. హల్లెలూయా. ఓ సంబడీ ఇస్ గోయింగ్ టు గెట్ రెడీ ఫర్ అ ప్రమోషన్. ఎవరికో ఒక ప్రమోషన్ రాబోతుంది ఇక్కడ. ఐఎమ్ టెలింగ్ యూ, గెట్ రెడీ ఫర్ యువర్ ప్రమోషన్. హల్లెలూయా. చెప్పలే కొట్టండి గట్టిగా, నెమ్మదిగా ఏంటి. గెట్ రెడీ. హల్లెలూయా. యునో వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వెన్ యూర్ గెటింగ్ రెడీ ఫర్ అ ప్రమోషన్, డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్ట్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. ఈరోజు నుంచే నీ యొక్క గతం గురించి మాట్లాడొద్దు. ఈరోజు నుంచే నీ యొక్క దరిద్రాల గురించి మాట్లాడొద్దు. నీవు నీ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడాలి. ఆమెన్.
నీవు నీ యొక్క నువ్వు వెళ్ళబోయేటువంటి స్థలం గురించి మాట్లాడాలి. నువ్వు ఎస్తేర్ని చూడు, కాలనీలో ఉండేది రాజనగరానికి వెళ్ళింది, రాజనగరానికి వెళ్ళింది అంతఃపురంలో అతి శ్రేష్టమైనటువంటి స్థలానికి వెళ్ళింది. చాలామంది అక్కడ ఆగిపోతున్నారు. అతి శ్రేష్టమైన స్థలంకి వచ్చాం కదా చాలు అని చెప్పి అనుకుంటున్నారు. అక్కడతో వదలొద్దు, రాజును కలవాలి. హల్లెలూయా. రాణి అవ్వాలి నువ్వు. ఆమెన్. రాణి అవ్వాలి నువ్వు, అదే నీ యొక్క టార్గెట్. అంతఃపురంలో చాలా సుఖంగా ఉందని చెప్పి బొచ్చుడు మంది వచ్చారు, కానీ బొచ్చుడు మంది అక్కడే ఉండిపోయారు. నువ్వు బొచ్చుడా? ఒకళ్ళు చెప్పారు. హల్లెలూయా. ఒకళ్ళు చెప్పారు, నాకు ఒకే స్వరం వినబడింది. వెంటనే యూ నీడ్ టు టేక్ ఇట్ అండ్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. హల్లెలూయా. డోంట్ బీ ఇన్ ద బంచ్, ఆల్వేస్ స్టాండ్ ఆల్వేస్ లివ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. మన క్రైస్తవులందరికీ అదే ట్రైనింగ్ ఇవ్వబడింది. అక్కడే ఉండన్న, మాట్లాడొద్దురా, గోల్ చెయ్యొద్దురా, అల్లరుద్దురా. నేనేం చెప్తాను తెలుసా సండే స్కూల్ పిల్లలందరికీ? అల్లరి చేయండి అంటాను, గోల్ చేయాలంటాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు అక్కడ అల్లరి చేస్తేనే జీవితంలో ఏమైనా సాధించగలవు. అల్లరి చేస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? నీ మైండ్ పొదునెక్కుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మళ్ళీ ఏం చెప్తాను తెలుసా? ఒక బౌండరీలోనే ఉండి అల్లరి చేయాలి. బౌండరీ దాటితే డేంజరస్. బౌండరీలో ఉండి అల్లరి చేయాలి. ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. హగ్గై దృష్టిలో ఇంపుగా కనబడింది. ఇంపుగా కనబడడం వల్ల ఆమెకి ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. ఆ ప్రమోషన్ తాగిపోలేదు, ఇంకా ఆనందింపజేసిందో లేకపోతే ఇంకా దీనురాలుగా కనబడిందో హగ్గైకి, తను ఆశీర్వదిస్తూనే వెళ్ళిపోయాడు. నీ యొక్క యజమాని దృష్టిలో నీవు ఇంపుగా కనబడితే నీకు ప్రమోషన్ గ్యారంటీ. మన అదే చేయం. ఆడవడరా, ఆడది అంటాడు, ఈడవడరా అంటాడు. బా సనుక్కుంటాం. ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు? మీ సూపర్వైజర్. మన ఇక్కడ గురించి సనుక్కుంటాం, తిట్టుకుంటాం. అదొద్దు, అది కూడా మీ గతమే. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్ట్. ఇంపుగా కనబడితే మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. ఇంపుగా కనబడితే ఆశీర్వాదం ఉంటుంది. యుద్ధము దేని కొరకు? విస్తరించడానికి. హల్లెలూయా. యుద్ధము విస్తరించడానికి. గుర్తుపెట్టుకోండి, అది ఈ రెండు నియమాలు చాలు ఈరోజుకి. మీకు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, నీవు మాతో ఉన్నందుకు వందనాలు. దేవా, నీవు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు యేసయ్య. ఇప్పటి వరకునైనా నీవు మాతో మాట్లాడినందుకు దేవ, మేము అనేక విషయాలు తెలుసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసురాజా. ఇక్కడనైనా మేము నీ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటుండగా దేవ, అతి విలువైనటువంటి మాటలనైనా మేము మా యొక్క హృదయంలోకి మేము జీర్ణిస్తుంటుండగా దేవ, దాన్ని మా యొక్క మనస్సులోకి హృదయంలోకి బలముగా నాటబడడానికి సహాయం చేయము రాజా. యేసయ్య, బలముగా నాటబడినైనా నీ యొక్క దృష్టిలో ప్రభువ మేము ఇంపైనటువంటి మనిషిగా, ఇంపైనటువంటి వ్యక్తిగా కనబడడానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.